అధికారంలోకి వచ్చాక చెత్తపన్ను రద్దు చేస్తామని తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రకటించారు. తణుకు 5వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కూటమికి మద్దతు ఇవ్వాలని కోరారు. తణుకు నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా సమస్యలే కనిపిస్తున్నాయి. మున్సిపాలిటీ అధికారులను గుప్పెట్లో పెట్టుకుని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు దందా నడిపించారని ఆరిమిల్లి ఆరోపించారు. దోచుకునేందుకు ప్రజల్ని వేధించేందుకే అధికారాన్ని వాడుకున్నారని విమర్శించారు. ప్రజల కనీస అవసరాలు కూడా తీర్చలేని కారుమూరి నాగేశ్వరరావు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారని ఆరిమిల్లి ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చాక తణుకు మాస్టర్ ప్లాన్ రూపొందించి ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు తణుకు పట్టణం 5వ వార్డులో ఇంటింటికి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా రాబోయే మే 13 జరిగేటటువంటి ఎన్నికల్లో ఈ రాష్ట్ర భవిష్యత్తును మార్చే విధంగా, యువత భవిష్యత్తును మార్చే విధంగా ప్రజలందరూ కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి పెద్ద ఎత్తున మద్దతు తెలియజేయడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా పట్టణంలో అందరూ కూడా ఒకటే సమస్యని తెలియజేస్తున్నారు. పారిశుద్ధ్య సమస్య, డ్రైనేజ్ వ్యవస్థ, అదేవిధంగా దోమల సమస్య. ఇక్కడ 5 సంవత్సరాలు కౌన్సిల్ లేకుండా అధికారాన్ని వెలగబెట్టి ఎమ్మెల్యేగా మంత్రిగా మున్సిపాలిటీ అధికారులను అందరినీ కూడా తన కనుసరణలో పెట్టుకుని కనీసం పట్టణ పరిస్థితులను కూడా గమనించకుండా ఈరోజు పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి, ప్రజలందరూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. ఒక బాధ్యత లేనటువంటి మంత్రి ఇక్కడ 5 సంవత్సరాలు వెలగబెట్టి కనీసం పట్టణంలో పారిశుద్ధ్యాన్ని కూడా పరిరక్షించలేనటువంటి వ్యక్తికి ఏ విధంగా మరలా ఈరోజు ఓట్లు అడగడానికి వస్తాడు? ప్రజల దగ్గరికి ఏ మొహం పెట్టుకుని వస్తాడు? ఈరోజు ఆ విధంగా పట్టణాన్ని అంతా కూడా అస్తవ్యస్తంగా చేసి అన్ని విధాలుగాను కూడా ఈరోజు ప్రజలందరూ కూడా చీకొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ట్రాఫిక్ సమస్యను తగ్గించే విధంగా, అలాగే పన్నులు తగ్గించే విధంగా కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా గమనించాలి. ఈ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో ఈరోజు అటువంటి ఇబ్బందులను అధిగమించి మరలా ఒక నూతన ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా కేంద్రంలో మోడీ గారి నాయకత్వంలో ఇక్కడ వచ్చేటటువంటి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలుగా